Hey BMC gang, welcome back to BMC Facts YouTube channel. Friends, mana channel lo meer ekkuvaga top list videos e chusuntaru. Kaani ikka meedat nunchi interesting facts videos kuda regular ga vastu untundi. So meeku top list videos ishtama leka interesting facts ishtama comment cheyandi. Alane mana videos aithe chustunnaru kaani like matram cheyatledu. Ee video ki nenu icche target 8k like. Adi kuda 1 lakh views ki 8k likes target. So like cheyatam matram marchipovaddu. Ikka randi main topic loki velipodam. Friends, ippudu manam konni desala gurinchi konni interesting facts chuddam. మనం రూల్స్ అన్ని కూడా రాజ్యాంగం ప్రకారమే ఫాలో అవ్వాలి. అయితే ఈ రాజ్యాంగాన్ని ఫస్ట్ కనిపెట్టింది యుఎస్ఏ. మీకు తెలుసా, మొదటిసారిగా ఆడవాళ్లకు ఓటు హక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్. ఈ దేశం వాళ్ళు సెప్టెంబర్ 19, 1893 నుంచి ఆడవాళ్లకు రైట్ టు ఓట్ కల్పించారు, అంటే ఓటు వేయడానికి హక్కును ఇచ్చారు. ప్రతి దేశానికి కూడా నేషనల్ అంతం ఉంటుంది, కానీ నేషనల్ అంతం ని ఫస్ట్ స్టార్ట్ చేసిన కంట్రీ ఏదో తెలుసా? జపాన్. ఈ ప్రపంచంలోనే టఫెస్ట్ అనిమల్ ఏది అని మీరు అనుకుంటున్నారు? చాలా మంది డైనోసర్ లేదా ఎలిఫెంట్ అని అనుకుంటారు, బట్ అది తప్పు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ అనిమల్ పేరు టార్డిగ్రేడ్. దీనిని లిటిల్ వాటర్ బియర్ అని కూడా అంటారు. దీనిని ఫస్ట్ కనిపెట్టింది జర్మన్ జువాలజిస్ట్ అయిన జోహన్ ఆగుస్ట్ ఎప్రియం గోజ్. అయితే వీటిని ఎందుకు ప్రపంచంలోనే టఫెస్ట్ అనిమల్ అని అంటారో ఇప్పుడు చెప్తా. మీరు వీటిని అంటార్క్టికా లాంటి కూల్ ప్లేసెస్ లో వదిలేసినా అండ్ సహారా డెజర్ట్ లాంటి హాట్ ప్లేసెస్ లో వదిలేసినా అప్పుడు ఏం కాదు. అండ్ అలానే వీటికి 30 సంవత్సరాల పాటు నీరు ఆహారం లేకపోయినా ఏం అవ్వదు, వీటికి చావు కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టార్డిగ్రేడ్ చనిపోయింది అని అనుకోండి, కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ చనిపోయిన టార్డిగ్రేడ్ దానంతలా అదే బ్రతికి వచ్చేస్తుంది. ఇది ఆక్సిజన్ లేకుండా కూడా బ్రతకగలదు, ఇది స్పేస్ లో కూడా ఆక్సిజన్ లేకుండా ఉండగలదు. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇవి ఎలా చనిపోతాయి అని. ఇవి చావాలి అంటే దాదాపు 145.6 degrees Fahrenheit ఉండాలి, అప్పుడు మాత్రమే ఇవి చనిపోతాయి. ఇవి సాధారణంగా లైకెండ్లు, నాచులపై, నేలలో, ఇసుక దిమ్మల్లో ఇలాంటి ప్రదేశాల్లో ఉంటుంది. వీటి పొడవు 0.05 mm నుంచి 1.2 mm వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఫేస్బుక్ కి గానీ ఇన్స్టాగ్రామ్ కి గానీ అండ్ చాలా వాటికి పాస్వర్డ్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం, బట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం పెట్టుకున్న ఈ పాస్వర్డ్ ఎంత స్ట్రాంగో అని? ఒకవేళ మీరు ఏదైనా సింపుల్ పాస్వర్డ్ పెట్టుకుంటే ఎవరైనా కూడా ఈజీగా క్రాక్ చేసేస్తారు, క్రాక్ చేసి మీ డేటాను దొంగిలించవచ్చు. సో ఇప్పుడు మీరు పెట్టిన పాస్వర్డ్ స్ట్రాంగ్ గా ఉందా లేదా అని తెలుసుకోవటం ఎలా? దానికోసం మీరు howsecureismypassword.net అనే సైట్ కి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ సైట్ ని ఓపెన్ చేసి మీ పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తే అది మీకు మీ పాస్వర్డ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అండ్ మీ పాస్వర్డ్ ని ఎవరైనా క్రాక్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఎంత టైం లో క్రాక్ చేయగలరు అనేది ఈ వెబ్సైట్ మనకు చూపిస్తుంది. ఫ్రెండ్స్, మనం పడుకున్నప్పుడు మనకు డ్రీమ్స్ అనేవి వస్తాయి. అయితే మనకు వచ్చే డ్రీమ్స్ బట్టి మన రియల్ లైఫ్ సిచ్యువేషన్ చెప్పొచ్చట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నైట్ డ్రీమ్ లో మీరు ఎక్కడో తప్పిపోయారు అని అనుకోండి, దాని అర్థం మీ రియల్ లైఫ్ లో మీరు ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు, కానీ ఆ సిచ్యువేషన్ లో ఏ డిసిజన్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లో ఉంటే మీకు అలా డ్రీమ్ లో మీరు ఎక్కడో తప్పిపోయినట్టు కనిపిస్తుంది. అదే ఒకవేళ మీరు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టు వస్తే దాని అర్థం మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ భయపడుతున్నారు అని అర్థం. అదే మీకు నిద్రలో గనుక పళ్ళు ఊడిపోయినట్టు డ్రీమ్ వస్తే దాని అర్థం మీరు రియల్ లైఫ్ లో అందంగా లేరు అని ఫీల్ అవుతున్నారు అని అర్థం. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి డ్రీమ్స్ వచ్చాయా? మీకు రెగ్యులర్ గా వచ్చే డ్రీమ్ ఏంటో కామెంట్ చేయండి, చూద్దాం. 2010లో లాస్లో హానెగ్స్ అనే అతను పిజ్జా ఆర్డర్ చేద్దామని అనుకున్నాడు. దానికోసం అతనికి $30 కావాలి, అంటే ఇప్పటి మన కరెన్సీ ప్రకారం 2100 రూపీస్. కానీ అతను ఒక తప్పు చేశాడు, $30 ఎందుకు పే చేయటం అని ఆలోచించాడు. అప్పుడే పాపా జాన్స్ పిజ్జా అనే అమెరికన్ ఫేమస్ పిజ్జా డెలివరీ రెస్టారెంట్ వారు బిట్కాయిన్ ని పేమెంట్ గా యాక్సెప్ట్ చేయటం స్టార్ట్ చేశారు. అప్పట్లో బిట్కాయిన్ వాల్యూ చాలా తక్కువ, సో తన దగ్గర ఉన్న 10,000 బిట్కాయిన్స్ ని పెట్టి 2 పిజ్జాలను కొనుక్కున్నాడు. అదే తను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు ఆ 10,000 బిట్కాయిన్స్ వాల్యూ దాదాపు 23,000 కోట్లు. ఆ 2 పిజ్జాలకు కకృతి పడి 1,000 కోట్లను పోగొట్టుకున్నాడు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు బెస్ట్ చాయిస్ కాయిన్ స్విచ్ కుబేర్ యాప్. ఇందులో 75కు పైగా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. మీరు మినిమం 100 రూపీస్ తో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఈ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది అండ్ కేవైసీ చాలా స్పీడ్ గా అయిపోతుంది. ఇక విత్డ్రా అయితే 1 మినిట్ లో అయిపోతుంది. కేవలం 11 నెలల్లోనే 50 లక్షల మంది ఇందులో రిజిస్టర్ అయ్యారు. ఈ కాయిన్ స్విచ్ కుబేర్ యాప్ వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు కూడా కాయిన్ స్విచ్ కుబేర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో 3వ గురువారం రోజున సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీ ఎగ్జామ్ జరుగుతుంది. దాని పేరు కాలేజ్ స్కాలాస్టిక్ ఎబిలిటీ టెస్ట్, దీన్ని సిఎస్ఏటి అని కూడా అంటారు. ఈ ఎగ్జామ్ ని ఆ రోజు సౌత్ కొరియాలోని యూనివర్సిటీస్ లో కండక్ట్ చేస్తారు. సాధారణంగా ఎగ్జామ్స్ అంటే 2 అవర్స్ లేదా 2.5 అవర్స్ లేదా 3 అవర్స్ వరకు ఉంటుంది, కానీ ఈ ఎగ్జామ్ మాత్రం కంటిన్యూస్ గా 8 అవర్స్ ఉంటుంది. దాన్ని వాళ్ళు సునేంగ్ అని అంటారు. అయితే వాళ్ళు ఈ ఎగ్జామ్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ రోజు స్టూడెంట్స్ కి కాన్సన్ట్రేషన్ పోకుండా ఆ రోజు అందరూ సైలెన్స్ ని పాటిస్తారు. ఎంతలా అంటే ఆ రోజు ఏ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరగదు. అంతేకాదు ఆ రోజు ఫ్లైట్స్ కూడా రన్ అవ్వవు. ఇంకా చెప్పాలంటే ఇన్విజిలేషన్ చేసే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు నడిచేటప్పుడు కూడా సౌండ్ రాకుండా ఉండటానికి. మీలో ఎంతమందికి తెలుసు మనం డైలీ ఉపయోగించే గూగుల్ కు కూడా ఒక ఫుల్ ఫామ్ ఉంది అని? గూగుల్ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. మార్స్ ప్లానెట్ మీద మన సైంటిస్టులు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ వాళ్ళు మార్చ్ 2016లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే మార్స్ మీద పొటాటో ప్లాంట్స్ సర్వే అవ్వగలదా లేదా అని. సో ఎక్స్పెరిమెంట్ కోసం మార్స్ మీద సాయిల్ అనేది ఎలా ఉంటుందో అలానే సాయిల్ ని రెడీ చేశారు. రెడీ చేసి వీళ్ళు పొటాటోస్ ని గ్రో చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. మార్స్ మీద ఎలా ఉంటుందో అలాంటి కండిషన్స్ లో వీళ్ళు పొటాటోస్ ని గ్రో చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ కి పొటాటోస్ ఆన్ ది మార్స్ అనే నేమ్ పెట్టారు. ఇందులో ఏముంది, బంగాళదుంపలే కదా అని మీరు అనుకోవచ్చు. ఆ కండిషన్ లో లివింగ్ క్రియేచర్ బ్రతకటమే చాలా కష్టం, ఎందుకంటే ఆ సాయిల్ చాలా సాల్టీగా ఉంటుంది. అంతేకాదు లెడ్, మెర్కురీ ఇలాంటి కంటెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్లాంట్ గ్రో అవ్వడానికి కావాల్సిన నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి ఎలిమెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళు ఓన్లీ పొటాటోసే, కానీ డచ్ కి చెందిన కొంతమంది సైంటిస్టులు టమాటోస్, పీస్ ఇలాంటి వాటిని కూడా ట్రై చేశారు. అయితే అలా ట్రై చేసిన 1 ఇయర్ కి నేలలో మొలకలు రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గద హనుమంతుడు ఉపయోగించిన గద అని, శ్రీలంకలో తవ్వకాల్లో దొరికింది అని 2013 ఏప్రిల్ నుంచి ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. మన తెలుగులో కూడా చాలా మంది దీని గురించి వీడియోస్ చేశారు, కానీ ఇది ఫేక్ న్యూస్. అసలు నిజం ఏంటంటే మధ్యప్రదేశ్ లోని పిత్ర పర్వత్ దగ్గర 125 అడుగుల ఎత్తున్న ఒక హనుమంతుడు విగ్రహాన్ని నిర్మించారు. ఆ విగ్రహం కోసం 45 అడుగుల పొడవున్న ఈ గదను తయారు చేసి దాన్ని రోడ్ మీద లారీపై తీసుకెళ్లారు. దాన్ని ఎవరో ఫోటో తీసి ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఈ హనుమంతుడి విగ్రహం బరువు 90 టన్నులు. సో ఇప్పటికైనా అర్థమైందా ఈ గద ఎక్కడదో అని? ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇతని పేరు డేల్ స్ట్రోడర్. ఇతను 1919 యుఎస్ స్టేట్ అయిన అయోవాలో పుట్టాడు. ఇతను 67 సంవత్సరాలు ఒకే కంపెనీలో కార్పెంటర్ గా వర్క్ చేశాడు. అండ్ కేవలం ఇతనికి 2 జతల జీన్స్ మాత్రమే ఉంది. అందులో ఒకటి తను వర్క్ చేసినప్పుడు వేసుకుంటాడు, అండ్ ఇంకో ప్యాంట్ తను సండే టైమ్స్ లో చర్చ్ కి వెళ్లేటప్పుడు వేసుకుంటాడు. అలానే తను మ్యారేజ్ కూడా చేసుకోలేదు, పిల్లలు కూడా లేరు, మరి జాబ్ చేస్తున్నారు కదా, వచ్చిన మనీతో సంతోషంగా ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. తను వర్క్ చేస్తే వచ్చిన మనీని ఏం చేసేవాడో తెలుసా? అలా వచ్చిన మనీని స్కూల్ కు వెళ్ళడానికి డబ్బులు లేని స్టూడెంట్స్ కి ఇచ్చేసేవాడు. అలా 33 స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ చదువుకునేలాగా చేశాడు. అతని చిన్నప్పుడు డబ్బులు లేనందువల్ల స్కూల్ కి వెళ్ళలేదట. సో అందుకే డబ్బులు లేకుండా స్కూల్ కు వెళ్ళాలని అనుకునే వాళ్లకు హెల్ప్ చేద్దామని అనుకుని ఇలా చేస్తున్నాడు. ఆ 33 మెంబర్స్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఉన్నారు. వాళ్ళిప్పుడు సక్సెస్ఫుల్ డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ టీచర్స్ గా అయ్యారు, కానీ ఈయన 2005లో చనిపోయారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఒక లేక్, దీని పేరు లేక్ కిలుక్. ఈ లేక్ కెనడాలో ఉంది. అయితే ఈ లేక్ ను మిగిలిన లేక్స్ తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే సర్కిల్ షేప్స్ లో ఉంటాయి. ఈ లేక్ లో నియర్ గా 360 సర్కిల్ స్పాట్స్ ఉన్నాయి. అది కూడా ఒక్కో సర్కిల్ షేప్ లో ఒక్కో యూనిక్ కెమికల్ ఉంటుంది. ఒక దాంట్లో ఉన్న కెమికల్ ఇంకో దాంట్లో ఉండదు. అంతేకాదు అందులో ఉన్న కెమికల్స్ మనలో ఉన్న వ్యాధుల్ని కూడా క్యూర్ చేయడానికి యూస్ అవుతాయి. అంతేకాదు వరల్డ్ వార్ 1 టైమ్ లో ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ని తయారు చేయడానికి కూడా ఈ లేక్ లో ఉన్న మినరల్స్ ని ఉపయోగించారు. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే ఇప్పుడే లైక్ చేసేసి వీడియోని చూడండి. తెలుసు కదా ఈ వీడియో టార్గెట్ 8K లైక్స్. 1980లో బెట్టి అనే వాటర్స్ అండ్ కెన్నీ వాటర్స్ అనే బ్రదర్ అండ్ సిస్టర్ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ నైబర్ హౌస్ లో ఒక మర్డర్ జరిగింది. సో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళు కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు. వీళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసి కోర్ట్ కి తీసుకుని వెళ్లారు. ఇందులో బెట్టి అనే వాటర్స్ సిస్టర్ అండ్ కెన్నీ వాటర్స్ బ్రదర్. అయితే బెట్టి అనే వాటర్స్ ని కోర్ట్ వదిలేసింది, కానీ తన బ్రదర్ అయిన కెన్నీ వాటర్సే మర్డర్ చేశాడు అని 1983లో కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది. కానీ నిజానికి ఆ మర్డర్ చేసింది ఇంకెవరో, కానీ కెన్నీ వాటర్స్ కాదు. అది ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు
ఒక లాయర్ ని పెట్టుకోవాలి, కానీ వాళ్ళ దగ్గర అంత మనీ లేదు. ఇక చేసేదేం లేక కెన్నీ వాటర్స్ జైల్లోనే 18 ఇయర్స్ గడిపాడు. తను జైల్లో ఉన్న టైంలో తనను కలవడానికి తన సిస్టర్ అయిన బెట్టి అన్నే వెళ్లేది, కానీ అతని బ్రదర్ ఏడుస్తూ సూసైడ్ చేసుకోవాలని ఉంది అని చెప్పేవాడు. తన అన్నయ్య బాధను చూడలేక బెట్టి కష్టపడి చదివి లాయర్ అయ్యి 18 ఇయర్స్ తర్వాత 2001లో తన బ్రదర్ కోసం ఫైట్ చేసి అతను ఈ మర్డర్ చేయలేదు అని ప్రూవ్ చేసింది. అతను చేయని తప్పుకు జైల్లో పెట్టినందుకు కోర్టు సారీ చెప్పి అతనికి $3.4 మిలియన్ కాంపెన్సేషన్ గా ఇచ్చింది. అంటే దాదాపు మన కరెన్సీ ప్రకారం 24 కోట్లు, అంటే ఇప్పటి వాల్యూ ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలంటే ఇప్పుడే వీడియో కింద ఎర్రగా కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ ఒకే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు బెస్ట్ చాయిస్ కాయిన్ స్విచ్ కుబేర్ యాప్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు కూడా కాయిన్ స్విచ్ కుబేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.